నమశివాయ. జగమంతా ఆది దంపతులు అని తలుచుకునేటువంటి శివపార్వతుల యొక్క ఈరోజు శివుని లింగోద్భవ రోజు కాబట్టి జన్మదినం అని మనమంతా కూడా అనుకుని అనాది కాలం నుండి కూడా మహాశివరాత్రి పండుగగా ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం పురాణ కాలం నుంచి కూడా వస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా ఋషులు మహామునులు అందరూ కూడా చేస్తూ రాజుల కాలం నుంచి కూడా ఇప్పుడు మానవ కాలం వరకు కూడా మనము ఈ మహాశివరాత్రిని జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. మరి ఈరోజు శంభుని గుడి అలాగే నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నేను ఇప్పటికే దర్శనాలు చేసుకోవడం జరిగింది. మరి చాలా మంది భక్తులు, ఎందుకంటే నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి దాదాపుగా 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. అది చాలా పురాతనం కాబట్టి మన నిజామాబాద్ నగరానికి తలమానికమైనటువంటి గుడి కాబట్టి మరి అందరూ కూడా చాలామంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా రావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంది. కాబట్టి మరి భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడికక్కడ బారికేడ్స్ కట్టి లైన్ ప్రకారంగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ చక్కగా దర్శనానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరి మా ఈవో వేణన్న గారికి, అలాగే చైర్మన్ బిల్లా మహేష్ అన్న గారికి, కమిటీ సభ్యులకి, అలాగే వేద పండితులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా మా తరఫున, నా కార్పొరేటర్లందరి తరఫున మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.